బీజేపీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్దితో పనిచేస్తానన్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కుమారుడు అరవింద్. తన తాత జనసంఘ్లో పనిచేశారని, తాను ఆయన బాటలో నడుస్తున్నానని చెప్పారు. మా నాన్న శ్రీనివాస్ ఎన్నికల్లో ఎవరి తరపున పనిచేస్తారో ఆయన ఇష్టమంటున్న అరవింద్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మాజీ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత టీఆర్ఎస్ నేత ఎంపీ డి శ్రీనివాస్ తనయుడు, పారిశ్రామికవేత్త అరవింద్ మనతో ఉన్నాడు. అరవింద్ గారు, ఒక యాడ్తో చాలా చర్చ లేపారు రాజకీయాల్లో, మంచి వ్యూహంతో రాజకీయాల్లోకి వస్తున్నట్టున్నారు, ఎప్పుడు జాయిన్ అవుతున్నారు బీజేపీలో? యాడ్తో రాలేదండి, ఆ యాడ్కి ఒక 6 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. నేను 2011లోనే జాయిన్ అవుదాం అనుకున్నాను, వేరే వివిధ కారణాల వల్ల డిలే అవ్వాల్సి వచ్చింది. డి శ్రీనివాస్ గారు అంటే కాంగ్రెస్లో చాలా సీనియర్ లీడర్, 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా, రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని తీసుకొచ్చినటువంటి పిసిసి నేతగా, పిసిసి ప్రెసిడెంట్గా అందరికి తెలుసు. ఆయన తనయుడిగా కాంగ్రెస్ బ్లడ్లో ఉంచి బీజేపీకి ఎందుకని, అంటే మొదటి నుంచి కూడా బీజేపీ మీద ఎందుకని, 2011 నుంచి ఎందుకు మోడీ అంటే అభిమానం, ఎందుకు బీజేపీ అంటే అంత అభిమానం? మోదీ గారి మీద అభిమానం నాకు, మోదీ గారిని నేను ఫాలో చేసేది, ఆయన స్పీచెస్ ఫాలో చేసేది 2002 నుంచి, 2011 నుంచి కాదు. నా లోపల ఉంది కాంగ్రెస్ బ్లడ్ అనడానికి లేదు. మా తాతగారు జనసంఘ్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో మీ నాన్నగారిని అడగాలి, జనసంఘ్ వాళ్ళ ఫాదర్ జనసంఘ్లో ఉన్నప్పుడు నాన్నగారు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారని. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడగొచ్చు కదా, మీ ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరెందుకు బీజేపీలో చేరుతున్నారు? అంటే ప్రస్తుతం అయితే టీఆర్ఎస్లో ఉన్నారు అధికార పార్టీ రాష్ట్రంలో. నేను మా తాతగారిని ఫాలో అవుతున్నాను. అంటే ఎట్లా కమిట్మెంట్ ఉంది బీజేపీ పార్టీ నుంచి, ఏ రకంగా పనిచేయాలనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారనే సమాచారం కూడా ఉంది, బీజేపీ వర్గాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. అక్కడ కేసీఆర్ కూతురు కవిత ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు, అక్కడే పోటీ చేసే అవకాశం కూడా ఉంది, టఫ్ ఫైట్ కొనసాగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సార్, కంటెస్టింగ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, విన్నింగ్ ఈజ్ ద క్రైటీరియా. పార్టీ నన్ను ఏం చేయమంటే అది చేస్తాను, దాంట్లో సెకండ్ థాట్ లేదు. అంటే ఎట్లాంటి కమిట్మెంట్ లేకుండా అన్కండిషనల్గా పార్టీలో జాయిన్ అవుతున్నారు? ఆఫ్ కోర్స్ అన్కండిషనల్. అంటే బీజేపీ నేతలంతా కూడా మిమ్మల్ని నిలబెట్టాలని భావిస్తే కనుక, అదే నిజామాబాద్లో ఎంపీగా మీరు పోటీ చేస్తే కనుక, డిఎస్ ఎటువైపు ప్రచారం చేస్తారు, ఇటు కవిత వైపు ప్రచారం చేస్తారా, లేకపోతే సొంత తనయుడు అక్కడ వేరే పార్టీ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ తరఫున సపోర్ట్ చేస్తారా? ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ కదా. ఎలక్షన్స్ అన్నది ఇంకా 1.5 ఇయర్స్ ఉందండి. డిఎస్ గారు ఏం చేస్తారన్నది మీరు డిఎస్ గారిని అడగాలన్నారు. అంటే నేను డిఎస్ గారి గురించి నేను ఎట్లా మాట్లాడతాను? వ్యక్తిగతంగా మోడీ అంటే ఎందుకంత అభిమానం? నేను చెప్పాను, ఇట్స్ ఐ అడ్మైర్ హిమ్ సిన్స్ 2002, ఐ ఫాలో హిమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడే మీరుతో మాట్లాడుతుంటేనే ఒక చూడండి, నేను ఆయన ఫాలోయింగ్ ఇప్పుడే వాట్సాప్ వన్ ఆఫ్ మై గ్రూప్స్లో వచ్చింది. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఇస్ ద క్వశ్చన్. ఈవెన్ స్మాల్ పొలిటీషియన్స్ హ్యావ్ ఫ్లాట్స్ ఇన్ యుఎస్ఏ, సింగపూర్, దుబాయ్ ఎట్సెట్రా. But Modiji, the Prime Minister of India, has no flat anywhere in the world. He had only one flat in Ahmedabad that was given to him in CM Kota. Modiji donated that flat too. His mother still lives in 8x8 room. Additionally, Modiji is probably the first PM of India who spends his own salary money in food at the PMO if anyone comes to visit him. If you are not proud of this person, whom will you be proud of? అదే బీజేపీ పైన చాలా విమర్శలు, చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే దేశభక్తుల పేరుతో, గోరక్షాల పేరుతో కొంతమందిని హింసిస్తున్నారనో, కొంతమంది మైనారిటీలనో, లేకపోతే కొంతమందిని హత్య చేస్తున్నారనో చాలా ఆరోపణలు ఉన్నాయి. గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, వాటిపైన ఎట్లా స్పందిస్తారు? నెక్స్ట్ క్వశ్చన్. అంటే కామన్గా మీరు బీజేపీలో చేరుతున్నారు, మోడీని అభిమానిస్తున్నారు, మోడీని అంటే ఇష్టం, మోడీ గురించి అన్ని తెలుసుకున్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతారు. సో మోదీ గారి గురించి ఎందుకు ఇష్టం అంటే, రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య వీ హ్యాడ్ సమ్ టెన్షన్ ఎట్ ద బార్డర్ విత్ చైనా. ఐ డోంట్ థింక్ ఇన్ 70 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎనీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ డెల్ట్ లైక్ దిస్. కార్నర్ మోస్ట్ వెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అమెరికా, ఫార్ ఈస్ట్ జపాన్, డౌన్ సౌత్ ఆస్ట్రేలియా, అప్ నార్త్ రష్యా. దీస్ ఆర్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్ కార్నర్స్ ఆఫ్ ద ప్లానెట్. 4 of them supported the country. They supported India. దాని తర్వాత దిస్ ఇష్యూ వాజ్ రిజాల్వ్డ్ ఇన్ అ ఫ్రెండ్లీ మేనర్. ఒక అడుగు వెనక్కి వెళ్ళలేదు, ఒక తూట ముందుకు వెళ్ళలేదు, ఇష్యూ రిజాల్వ్ అయింది.
మన బలం ఏంటో చూపించాము. దాని తర్వాత ఫ్రెండ్లీగా రిజాల్వ్ చేసుకున్నాము. ఇద్దరు బలవంతులు కలిస్తేనే ఫ్రెండ్షిప్ అవుద్ది కదా, ఇద్దరు బలహీనులు కానీ కలిస్తే దాన్ని ఫ్రెండ్షిప్ అనరు, కాంప్రమైజ్ అంటారు. సో మరొక అంశం, మీరు బీజేపీలోకి వెళ్తున్నట్లుగా నాన్నగారు తెలిసినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు? ఏమైనా అభ్యంతరం పెట్టడం అలాంటివి ఏమైనా జరిగి? నేను మీరు చెప్పినట్టు 15th ఆగస్ట్లో నా మెసేజ్ అన్నది పేపర్లో వచ్చినప్పుడు ఆయనకు నేను 14th చెప్పడం జరిగింది. జస్ట్ వన్ డే బిఫోర్ ఏమన్నారు, ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను ఇన్ఫార్మ్ చేశానండి, డిస్కస్ చేయలేదు. సో ఫైన్, ఎప్పుడైనా మోడీని కలిసారా లేకపోతే కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? నేను కలవలేదండి ఇప్పటిదాకా. పార్టీ లీడర్స్ అమిత్ షాన్ కానీ, ఇతర మంత్రులను కానీ, స్టేట్ లీడర్స్ని కానీ ఎవరైనా కలిసారా? కలిసాను, స్టేట్ లీడర్స్ని, నేషనల్ లీడర్స్ని, ఫ్యూ జనరల్ సెక్రటరీస్ని కలిశాను. పార్టీ ఏ పని ఇచ్చినా చేయడానికి సిద్ధం అంటున్నారు కదా, మీ రోల్ మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? అంటే యాజ్ ఏ యంగ్స్టర్గా యూత్కి సంబంధించినట్టు బీజేవైఎంకి వైపు నుంచి పనిచేయాలనుకుంటున్నారా, లేకపోతే స్ట్రేట్ స్ట్రీమ్ లైన్లోనే బీజేపీలోనే పనిచేయాలనుకుంటున్నారా, లేకపోతే నేషనల్ లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నారా, ఎట్లా మీ ఐడియా ఏముంది? మోదీ గారిని స్ట్రెంగ్తన్ చేయాలి, బీజేపీ పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి. ఎలా పనిచేస్తే, ఎక్కడ పనిచేస్తుంది అన్నది దట్ ఈస్ సెకండరీ, ప్రైమరీ ఈజ్ వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద పార్టీ. 2019లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు, ముఖ్యంగా తెలంగాణలో? ప్రభుత్వం ఫామ్ చేయాలండి. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీలో ఏ పొజిషన్లో అయినా ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధం అంటున్నారు అరవింద్. దాంతోపాటు తన ఐడియాలజీ బీజేపీకి దగ్గరగా ఉండడం, అదేవిధంగా తన తాత కూడా జనసంఘ్లో పనిచేస్తుండడంతో ఐడియాలజీకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలో చేరాను తప్ప వేరే ఉద్దేశాలు లేవు అంటున్నట్టు అరవింద్తో ఇది ఫేస్ టు ఫేస్ ఓటు స్టూడియో.